సినిమా సినిమా చూపే అది చూపించు టికెట్ చూపించు ఆశాలు వేయకు నువ్వు చూపించు పద్ధతిగా ఉండు ప్రతిసారి ఆశాలా ఆశాలా నువ్వు సినిమా తీస్తే నీకు సెల్యూట్ కొడతాను నువ్వు సినిమా చూస్తే నేను సెల్యూట్ కొడతాను నేను ఇక్కడ సెల్యూట్ కొడతాను నువ్వు నాకు సినిమా చూపి ఇక్కడ కాదండి మెసేజ్ చేసుకున్నావు ప్రతిసారి సారి చేస్తారు సీట్ నెంబర్ 3 4 సీట్ నెంబర్ 3 స్క్రీన్ నెంబర్ 1 స్క్రీన్ నెంబర్ 1 లో వచ్చా నీ పేరేంటి మహేష్ అండి మాధవన్ చెప్పండి బయట కూడా నేను గుర్తుపట్టాలిగా జనాలు ఏం లేదు సార్ ఎందుకు వద్దు బయట థీమ్ ఉందో అరే ప్రతి వాడికి సినిమా అంటే లోకో అయిపోయింది ఎవరన్నారండి నేను వదే పట్టండి థీమ్ ఉందో సినిమా చూపిస్తాను చూపిస్తా నువ్వేమో భయపడలే నేను ఇప్పుడే చూపిస్తా నీకు ఒక సెకండ్ ఒక సెకండ్ ప్రెస్ సినిమా గురించి నువ్వేమో కార్యక్రమం తమాస పెడతావా ఫోన్ లో మరో అమాయకుడిని పట్టుకొని మాట్లాడలేదండి అమాయకుడు సినిమా వచ్చాయండి నాకు తెలుసు కావాలంటే సీసీటీవీలో చూడండి నేను చూసాను నేను చూశాను కాబట్టి మాట్లాడుతున్నా ఆయన దగ్గర ఉందంగా టికెట్ చూపించాం సినిమా వచ్చాడు ఆయన పాపం సినిమాకి రాకుంటే ఒకవేళ ఆయన ఒకవేళ సినిమాకి రాకుంటే మీరు అడగండి ఇప్పుడు నాకు ఆయనకి సంబంధం లేదు ఆయన పేరు కూడా తెలియదు అక్కడ సీసీ నాతో పాటు వచ్చారు టికెట్ కూడా నాతో పాటు బైక్ కూడా వచ్చారు ఆయన బ్రేక్ లో కూడా చూశాను బ్రేక్ లో కూడా మాట్లాడాను ఇప్పుడు ఆయన పట్టుకొని నువ్వు టికెట్ లేదు అది ఇది అంటే ఎట్లా చెప్పు నువ్వేమి అందరి దగ్గర కార్డు పెట్టుకొని తిరుగుతారా నేను టికెట్ అందరి దగ్గర కార్డు పెట్టుకొని తిరుగుతారా చెప్పండి కార్డు అందరి దగ్గర కార్డు పెట్టుకొని తిరుగుతాను నువ్వే కార్డు ఇక్కడ పెట్టుకుని వచ్చావు నువ్వే కార్డు ఇక్కడ పెట్టుకుని వచ్చావు నువ్వు అడిగిన దానికి నా దగ్గర ఆన్సర్ ఉంది నేను అడిగిన దాన్ని ఆన్సర్ ఉందా రాజా ది గ్రేట్ మూవీ సూపర్ ఉందని మేమే చెప్పాము రివ్యూ లో చూడండి బాగుంది కాబట్టి సూపర్ ఉంది ఎక్సైటెడ్ అని చెప్పాము ఈ గురించి మాట్లాడితే బాసు జెన్యున్ గా మాట్లాడి ఏ ఒక్కడి గురించి నేను ఈ రోజు మాట్లాడాలి బెదిరించడం తప్పు బెదిరించట్లేదు నేను అడుగుతున్నాను నేను అడుగుతున్నాను బెదిరించట్లేదు వద్దు పనికిరావు బెదిరించకుండా మామూలుగా సాఫ్ట్ చెప్పాలి మీకు దమ్ముంటే మీరు కత్తి మహేష్ అడగండి సార్ కత్తి మహేష్ వచ్చాడు క్లైమాక్స్ కంటే ముందే వెళ్ళిపోయాడు స్క్రీన్ నెంబర్ 2 లో వచ్చారు క్లైమాక్స్ కంటే ముందు 10 నిమిషాలు ముందు వెళ్ళారు మీరు రివ్యూ వాళ్ళండి మీకు దమ్ము ధైర్యం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే తెలియదు కామన్నాంతో రాకండి టీఆర్పీకి మీకు ఆ అబ్బాయి వచ్చిందా కదా మీకు టీఆర్పీ వచ్చింది అబ్బాయి మళ్ళీ పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ మళ్ళీ క్యాప్షన్ పెట్టేస్తారు వచ్చి 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఎవరు వచ్చింది ఆ టోపీ వల్ల కాదా ఇన్ని కెమెరాలకి ఇంత ముందు మీరు వచ్చినప్పుడు మీకు ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు దేర్ ఇస్ ఎ వే మిమ్మల్ని ఎలాగైతే ట్రీట్ చేస్తున్నామో వి ఎక్స్పెక్ట్ ద సేమ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ ఆయన కొట్టడానికి వెళ్తుండో ఖచ్చితంగా మేమైతే దీన్ని ఐ విల్ నాట్ ఎంకరేజ్ సార్ మేము ఖచ్చితంగా ఊరుకోం విల్ సపోర్ట్ దిస్ దేర్ ఇస్ ఎ వే టు అప్రోచ్ దిస్ నాట్ జస్టిఫైడ్